లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ది టూ టవర్స్ ఒక విజువల్ వండర్. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఎక్కువ ప్రజాదరణ పొందింది. డైరెక్టర్ మరోసారి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ మూవీ దాదాపు 4 గంటలు ఉంటుంది. ఈ స్టోరీ మనకు ఎంత బాగా కనెక్ట్ అయినా సరే, ఈ మూవీకి నిజమైన హీరోలు కంప్యూటర్ గ్రాఫిక్స్ అని చెప్పాలి. అద్భుతమైన గ్రాఫిక్తో క్రియేట్ చేసిన కోటలు, ప్రకృతి దృశ్యాలు, సైన్యాలు, మాట్లాడే చెట్లు, ఇలా గ్రాఫిక్స్తో మనల్ని ఇంకో ప్రపంచానికి తీసుకెళ్తాయి. ఈ మూవీ చూసేటప్పుడు మనం ఒక అద్భుతమైన ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ పార్ట్ 2 చెప్పుకునే ముందు ఫస్ట్ పార్ట్ ఏ విధంగా ఎండ్ అయిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఉంగరం మీద ఆశతో బోరమిన్ తన ప్రాణాలను పోగొట్టుకుంటాడు. మెర్రీ మరియు పిప్పిన్స్లను ఓర్క్ సైనికులు కిడ్నాప్ చేస్తారు. అరగార్ను, లెగోలాసు, గిమ్లీలు వాళ్ళను కాపాడడానికి వెళ్తారు. ఫ్రోడో శామ్లు ఉంగరాన్ని అంతం చేయడానికి మోర్డర్ పర్వతాల వైపుకి వెళ్తారు. ఇలా పార్ట్ 1లో అందరూ విడిపోతారు. ఇలా విడిపోయిన వారు పార్ట్ 2లో అందరూ కలవాలి. అందరూ కలిసి మోర్డోర్లో ఉంగరాన్ని అంతం చేయాలి. డైరెక్టర్ పీటర్ జాక్సన్ ఈ సెకండ్ పార్ట్లో హ్యాబిట్లకు తక్కువ సీన్స్ పెట్టి రాజ్యాలు, వాటి మధ్య రాజకీయాల గురించి ఎక్కువ సీన్స్ క్రియేట్ చేశాడు. అలాగే ఈ మూవీ చివరిలో భారీ యుద్ధాన్ని కూడా క్రియేట్ చేశాడు. ఈ మూవీ అగ్నితో తయారు చేసిన బాల్రోగ్ అనే రాక్షసుని గ్యాండాల్ఫ్ పోరాటంతో ప్రారంభమవుతుంది. ఫస్ట్ సీన్లోనే ఆడియన్స్కి ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. చాప్టర్ 1లో గ్యాండాల్ఫ్ అందరూ చనిపోయాడు అనుకుంటారు, కానీ అతను చనిపోలేదు. గ్యాండాల్ఫ్ పర్స్పెక్టివ్లో చూపించే ఈ సీన్లో ఇద్దరు పోరాడుతూ భూమికి అడుగు భాగంలో ఉన్న నీటిని తాకిన మరో క్షణమే ఫ్రోడో కలలో నుంచి మేల్కొంటాడు. ఫ్రోడో, శామ్లు ఎమిన్ మైల్ అనే రాతి ప్రాంతం గుండా ప్రయాణిస్తూ ఉంటారు. వీళ్లను గొల్లం అనే వింత జీవి ఫాలో అవుతూ ఉంటుంది. పార్ట్ 1లో గొల్లం నుంచి ఉంగరం చేజారిపోతుంది. అప్పటి నుంచి దాని లక్ష్యం ఫ్రోడో దగ్గర ఉన్న ఉంగరాన్ని ఎలాగైనా సరే తీసుకోవాలి. ఈ జీవికి 2 లక్షణాలు ఉంటాయి. ఒకసారి మంచిగా ప్రవర్తిస్తుంది, మరొకసారి ఉంగరంపై ఆశతో వింతగా ప్రవర్తిస్తుంది. ఫ్రోడో శామ్లు నిద్రపోతున్నప్పుడు గొల్లం ఫ్రోడో దగ్గరున్న ఉంగరాన్ని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు గెలాడ్రియల్ ఇచ్చిన ఎల్విస్ తాడుతో శామ్ దానిని కట్టేస్తాడు. కానీ ఫ్రోడో దానిపై జాలి చూపి మెడకి కట్టేసిన తాడు తీసి తనకు గైడ్గా ఉండమని చెప్తాడు. అలాగే మోర్డోర్లోని బ్లాక్ గేట్కి ఎలా వెళ్లాలో దారి చూపమని చెప్తాడు. దీంతో గొల్లం వాళ్ళని ఆ దారి గుండా తీసుకెళ్తుంది. మరోవైపు లోహన్లో మెర్రీ పిప్పిన్స్లను బంధించి తీసుకెళ్తూ ఉంటారు. అరగార్ను, లెగోలాసు, గిమ్లీలు వీళ్ళ జాడ కోసం 3 రోజుల నుంచి పరిగెడుతూనే ఉంటారు. వాళ్ళను ఇసెన్ గార్డెన్కి తీసుకెళ్తున్నట్లు లెగోలస్ ఊహిస్తాడు. తర్వాత రోహన్ రాజ్యానికి రాజు థియోడెన్, సారుమానికి ఏజెంట్గా ఉన్న గ్రీమ రోహన్లో ఉంటాడు. అతనికి ఇచ్చిన మంత్రం వల్ల థియోడెన్ మానసికంగా, శారీరకంగా బలహీనంగా ఉంటాడు. సో రోహన్ రాజ్యం చాలా కష్టాల్లో ఉంటుంది. సారుమన్ రాక్షసులు భూమిపై స్వేచ్ఛగా తిరుగుతూ రాజు కొడుకుని, అక్కడున్న ప్రజలను చంపేస్తారు. రోహన్లో థియోడెన్ అల్లుడు ఒమేర్, అతని చెల్లెలు ఒవిన్ రక్షణగా ఉండరు. వీళ్ళు గ్రీమ సారుమన్ ఏజెంట్ అని గ్రహిస్తారు. తెలిసిన వెంటనే గ్రీమ ఓమేర్ని రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. తర్వాత ఓమేర్ సైనికులను విస్తరింపజేసుకోవడానికి బయలుదేరతాడు. తర్వాత రాక్షసుల మధ్య చిన్న గొడవ కారణంగా మెర్రీ పీపుల్స్లు తప్పించుకుంటారు. తప్పించుకొని ఫాంగోర్న్ అనే అడవిలోకి పారిపోతారు. ఓమేర్ మెర్రీ పిప్పిన్స్లు ప్రాణాలు తొలేరని అరగార్నికి చెప్తాడు. యుద్ధ ప్రదేశం చేరుకున్న తర్వాత అరగార్ను తన ట్రాకింగ్ నైపుణ్యం ఉపయోగించి మెర్రీ పిప్పిన్స్ చనిపోలేదని, వాళ్ళు అడవిలోకి పారిపోయారని తెలుసుకుంటాడు. మెర్రీ పిప్పిన్స్లు ట్రిబార్డియన్ అనే మాట్లాడే చెట్టు దగ్గర ఉంటారు. మరోవైపు ఫ్రోడో శామ్లు డెడ్ మార్సెస్ గుండా వెళ్తారు. అక్కడ నీటిలో నివసించే ఆత్మలకు ఫ్రోడో మంత్రముగ్ధుడైపోయి నీటిలో పడిపోతున్న టైంలో గొల్లం అతనిని బయటికి లాగుతుంది. ఉంగరం స్పర్శ వల్ల సౌరన్ బ్లాక్ డ్రాగన్తో అక్కడికి వస్తాడు. వీళ్ళు అతనిని చూసి తప్పించుకుంటారు. ఫాంగోన్ ఫారెస్ట్లో మెర్రీ పిప్పిన్స్ల గురించి అరగార్ను, లెగోలాసు, గిమ్లీలు వెతుకుతున్నప్పుడు చనిపోయాడనుకున్న గ్యాండాల్ఫ్ పార్ట్ 1లో కంటే కూడా ఇంకా శక్తివంతుడై వైట్గా మారిపోయి వాళ్లకు దర్శనమిస్తాడు. వీళ్ళు అతను చూసి ఆశ్చర్యపోతారు. అలాగే తిరిగి వచ్చినందుకు చాలా సంతోషిస్తారు. వీరంతా కలిసి రోహన్ రాజ్యానికి వెళ్తారు. తర్వాత ఫ్రోడో శామ్లు బ్లాక్ గేట్ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడున్న సైన్యాన్ని చూసి అందులోంచి వెళ్ళలేమని గ్రహిస్తారు. గొల్లం ధర ఇంకో మార్గం ఉందని తెలుసుకుంటారు. ఆ టైంలో శామ్ కింద పడుతున్నప్పుడు ఒక రాక్షసుడు అక్కడికి వస్తాడు. గెలాడ్రియల్ ఇచ్చిన వస్తువు వాడి అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఇటువైపు గ్యాండాల్ఫ్ రోహన్ రాజ్యానికి వెళ్ళి థియోడెన్లో ఉన్న ఆత్మను బయటికి తీస్తాడు. అలాగే వార్మ్టంగ్ని రాజ్యం నుంచి బహిష్కరిస్తారు. థియోడెన్ తన కొడుకు మరణ వార్త విని చాలా బాధపడతాడు. ఓపెన్ వర్ రిస్క్ అని ఆలోచించి రాజ్యంలోని ప్రజలని, సైనికులను హెల్మ్ డీప్ అనే ఒక పెద్ద కోట దగ్గరికి పారిపోవాలని నిర్ణయించుకుంటారు. అది కష్ట సమయంలో రోహన్ ప్రజలను రక్షిస్తుంది. తర్వాత గ్యాండాల్ఫ్ ఓమేర్ని వెతకడానికి వెళ్తాడు. వార్మ్టంగ్ సారుమన్ దగ్గరికి వెళ్ళి
రోహన్ రాజ్యం మన కంట్రోల్లో లేదని చెప్తాడు. దీంతో సారుమన్ రోహన్ రాజ్యాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇథీలియన్లో ఫ్రోడో శామ్లను గోండో సైనికులు బందీలుగా పట్టుకుంటారు. రోహన్ రాజ్యం నుంచి హెల్మి డీప్కి అందరూ ప్రయాణిస్తున్నప్పుడు ఒవిన్ ఆర్గాన్ని ఇష్టపడుతుంది. అలాగే ఆమె తన ప్రజలకు సహాయంగా ఉంటుంది. అక్కడే జరిగిన ఒక భారీ యుద్ధంలో అరగార్ను కొండపై నుంచి కింద నదిలో పడిపోతాడు. అందరూ అతను చనిపోయాడేమో అని అనుకుంటారు. ఇసియన్ గార్డెన్లో సారుమన్ తన భారీ సైన్యాన్ని తయారు చేసి హెల్మ్ డీప్ పైకి యుద్ధానికి పంపుతాడు. ట్రిబియాడ్ దగ్గర ఉన్న మెరిపిపిన్సులు యుద్ధం ప్రారంభమైందని గ్రహిస్తారు. మరోవైపు రోహన్లో చనిపోయాడు అనుకున్న అరగార్ను నది అంచున చావుబతుకులు ఉన్నప్పుడు తన గుర్రం వచ్చి స్పృహ వచ్చేలా చేస్తుంది. దెబ్బతిన్నా కూడా భయపడకుండా అతను హెల్మ్ డీప్ వైపుకు వెళ్తాడు. తర్వాత ఫ్రోడో శామ్లను బోరమిర్ తమ్ముడైన ఫారమిర్ దగ్గరికి తీసుకెళ్తారు. వాళ్ళ దగ్గర నుంచి రింగు గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటాడు. అలాగే తన తండ్రికి తన విలువంటూ నిరూపించుకోవాలని చూస్తుంటాడు. అరగార్ను హెల్మి డీప్కి వెళ్ళేటప్పుడు సారుమన్ రాక్షస సైన్యాన్ని చూస్తాడు. వాళ్ళు కనీసం 10,000 మంది బలంగా ఉంటారు. ఈ విషయాన్ని అరగార్ను అక్కడికి వెళ్ళి అందరికీ చెప్తాడు. అతను తిరిగి వచ్చినందుకు అందరూ సంతోషిస్తారు. ఇక్కడ ఆ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి కేవలం 300 మంది మాత్రమే ఉంటారు. ఫాగోర్న్ ఫారెస్ట్లో మెర్రీ పిప్పిన్స్ల కోసం సారుమన్తో యుద్ధం చేయాలని నిర్ణయించుకుంటారు. తర్వాత హెల్మి డీప్ వద్ద కత్తిని పట్టుకునేంత వయసు లేని వారు కూడా యుద్ధంలో పాల్గొంటారు. ఆడవాళ్ళు చిన్నపిల్లలు కోటలో సురక్షితంగా ఉంటారు. రాత్రి అవుతుంది. అందరూ కూడా దాడికి సిద్ధంగా ఉంటారు. సైన్యం చాలా తక్కువ ఉందని నిరాశ చెందుతున్నప్పుడు హల్దీర్ నాయకత్వంలో లూరియాన్ నుంచి ఎల్విన్ అచ్చర్ యొక్క బెటాలియన్ యుద్ధంలో సహాయం చేయడానికి వస్తారు. సరుమన్ భారీ సైన్యం చూస్తూ సైనికులందరూ గోడపై వేచి ఉంటారు. వర్షం కురవడం ప్రారంభమవుతుంది. అనుకోకుండా ఒక వృద్ధుడు తన బాణంతో ఒక రాక్షసుని చంపేస్తాడు. దీంతో యుద్ధం స్టార్ట్ అవుతుంది. వేల మంది రాక్షసులతో ఎల్విస్ అర్చర్ బాణాలతో డీప్ గోడపై నిచ్చెనలతో యుద్ధం హోరాహోరీగా సాగుతుంది. ఇటువైపు యుద్ధంలో పాల్గొనాలని నిర్ణయించుకున్న మెరీ పిప్పిన్లు మాట్లాడే చెట్టు నెమ్మదిగా కదలడంతో వాళ్ళకి విసుగు పుడుతుంది. చివరికి తన చెట్లను సారుమన్ మనుషులను నాశనం చేశారని తెలుసుకోవడంతో మాట్లాడే చెట్లన్నీ ఏకమై వేగంగా యుద్ధంలో పాల్గొంటాయి. మరోవైపు రాక్షసులందరూ కోట చుట్టూ నిండిపోయి ఉంటారు. ఓటమి సమీపిస్తున్న టైంలో గ్యాండల్ఫ్ మరియు ఓమర్లు 2,000 సైన్యంతో అక్కడికి వస్తారు. రాక్షసులపై విరుచుకుపడతారు. సౌరన్ ఫ్రోడో దగ్గర ఉన్న ఉంగరాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు శామ్ వచ్చి కాపాడతాడు. బ్లాక్ డ్రాగన్ అటాక్ చేస్తున్న టైంలో ఫారమిర్ తన బాణంతో వాళ్ళని సేవ్ చేస్తాడు. ఇటువైపు మాట్లాడే చెట్టు గ్యాండల్ఫ్ సైన్యం పోరాటంతో రాక్షసులందరూ మరణిస్తారు. సౌరన్ ఓడిపోయినప్పటికీ ప్రతీకారం తీర్చుకోవడానికి మళ్ళీ తిరిగి వస్తాడని గ్యాండల్ఫ్ చెప్తాడు. తర్వాత ఫ్రోడో శామ్లు మోర్డర్కి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. గొల్లం తన ముదురు స్వభావాన్ని మళ్ళీ బయటపెడుతుంది. ఉంగరంని తిరిగి పొందాలని నిర్ణయించుకుంటుంది. దూరంగా మోర్డర్ కనిపించడంతో మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇంకో వీడియోతో థర్డ్ పార్ట్లో కలుద్దాం. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.